తీయడం చాలా సంతోషం. మనందరం కూడా ఖచ్చితంగా కష్టపడి ఏదో రకంగా మనం ప్రజలను కాపాడుకోవాలి అని చెప్పి చెప్పడం చాలా సంతోషం. అదే కాకుండా ఇవాళ పర్యావరణ దినోత్సవం. ఈ పర్యావరణ దినోత్సవం రోజు అనుకోకుండా అదే రోజు ఈ కార్యక్రమం రావడం మరొక సంతోషం. ఏదైతే ఆక్సిజన్ సంబంధించి చెట్లు నాటాలని పర్యావరణం గురించి మాట్లాడుతున్నారో అవన్నీ కూడా మనం బాగు చేయడం సమాజంలో ఇవాళ కుళ్ళు కుతంత్రాలతోటి కుల మతాలతోటి రిలీజియన్ అని అయ్యన్ అని వెళ్ళిపడిపోయి ఎన్నో ఒక ఇబ్బందుల్లో ఉన్నాం. ఇలాంటి ఆస్కారాలు ఇలాంటి ప్రమాద ప్రాణం పోయే జబ్బులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా మనందరం గట్టిగా నిలబడి దీన్ని పోరాటానికి ధైర్యం మనోధైర్యం నింపాలి. మనోధైర్యం నింపాలంటే ఏదో ఒక భరోసా ఇవ్వాలి. అందుబాటులో మేము ఉన్నాం, ఎంత కొంత భరోసా ఉండి ఈ కరోనా మహమ్మారిని తరమాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ చిరంజీవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి ఆక్సిజన్ బ్లడ్ బ్యాంక్ మన భీమవరం వచ్చింది. ఈ రోజున కరోనాలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్న రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేయలేని పని మెగాస్టార్ చిరంజీవి గారు ఆస్తి ఏంటంటే నా అభిమానులు అని ఈ రోజున ఆక్సిజన్ బ్లడ్ బ్యాంకు రెండు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాల్లో పెట్టారు ఆయన. అలాగే మన డాక్టర్ ఇరింగ్ సూర్రావు గారు ఎక్కడో ఏలూరులో ఉండవలసింది నేను ఉన్నానని పెద్ద మొత్తం ఆయన పండించి చిరంజీవి గారితో మాట్లాడి ఆయన భీమవరం తీసుకొచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిరంజీవి గారు చేసినందుకు అభిమానులందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం ఇది. ఆయన ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాల్సిన వ్యక్తి మన సూర్యమిత్ర ఆక్వాధినేత ఇరింగ్ సూర్యారావు గారు ఆధ్వర్యంలో మరి 5 లక్షల రూపాయలు చిరంజీవి చాలు కూడా విరాళం ఇచ్చి చేసే సేవా కార్యక్రమాలు నేను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి ద్వారా భీమవరాన్ని ప్రముఖంగా ఏర్పాటు చేయడానికి ఆయన చేశారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మెగా అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన పాతిక మిత్రులందరికీ కూడా దీని ద్వారా తెలియజేసింది ఏంటంటే ఎవరు ఆపదలో ఉన్నా సరే ఎవరు ఆక్సిజన్ అవసరం ఉన్నా సరే ఒక వాళ్ళ ఆక్సిజన్ డాక్టర్ గారితో సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడికి వస్తే ఏ వేళలైనా సరే మన ఈ మెగా కాంపౌండ్లో